వెల్కమ్ టు నరేష్ కొప్పు ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 లోని పార్ట్ 9 గురించి డిస్కస్ చేస్తున్నాను. పార్ట్ 9 వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. ఇందులో 84 సెక్షన్ నుంచి 91 సెక్షన్ వరకు కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ 84 సెక్షన్ నుంచి 91 సెక్షన్ వరకు కూడా వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ మరియు డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉన్న సిలబస్గా ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివే వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ సిటిజన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, చాప్టర్లోకి వెళ్దాం. పార్ట్ 9, మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్. ఓకే, సెక్షన్ 84, అపెక్స్ కౌన్సిల్ ఫర్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ రిసోర్స్ అండ్ దేర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. సెక్షన్ 85, కాన్స్టిట్యూషన్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. సెక్షన్ 86, స్టాఫ్ ఆఫ్ ద మేనేజ్మెంట్ బోర్డ్. సెక్షన్ 87, జ్యూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్. సెక్షన్ 88, పవర్ ఆఫ్ బోర్డ్ టు మేక్ రెగ్యులేషన్స్. సెక్షన్ 89, అలొకేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. సెక్షన్ 90, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ టు బి ఏ నేషనల్ ప్రాజెక్ట్. 91 సెక్షన్, అరేంజ్మెంట్స్ ఆన్ తుంగభద్ర బోర్డ్. ఓకే, ఈ పార్ట్ 9లో 84 నుంచి 91 వరకు సెక్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్లు అన్నీ ఒకే వీడియోలో చేయట్లేదు, ఎందుకంటే అన్ని సెక్షన్లు ఒకే వీడియోలో చేస్తే దాదాపు 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు వస్తుంది. చాలా లెంతీగా ఉంటుంది. లెంతీ వీడియో చూడాలంటే మీకైనా బోరింగ్గా ఉంటుంది, ఇంకా చేసే నాకైనా బోరింగ్గా ఉంటుంది. ఓకే, చదువుకోవడానికి ఈజీగా ఉండడం కోసము, గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉండడం కోసము ప్రతి సెక్షన్ని ఒక వీడియో కింద, ఒక్కొక్క సెక్షన్కి ఒక 5 to 10 మినిట్స్ వీడియో వచ్చేలాగా నేను ప్రిపేర్ చేస్తాను. ఓకే, 5 to 10 మినిట్స్ వీడియో పెద్ద బోరింగ్ ఏమి ఉండదు. ఓకే, బోరింగ్ లేకుండా నేను ఈ యొక్క చాప్టర్ డీల్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ యొక్క వీడియోలో ఫస్ట్ 84 సెక్షన్ 84 గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సెక్షన్ 84, అపెక్స్ కౌన్సిల్ ఫర్ గోదావరి అండ్ కృష్ణా రివర్ వాటర్ రిసోర్సెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ బోర్డ్స్. ఓకే, సెక్షన్ 84 దేని గురించి చెప్తుందంటే గోదావరి కృష్ణా నదీ జల నిర్వహణ కోసం ఒక అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అపెక్స్ కౌన్సిల్ కంట్రోల్లోనే ఈ రెండు బోర్డ్స్ ఉంటాయని చెప్పడానికి ఈ యొక్క సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఈ 84 సెక్షన్లో కొన్ని సబ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ సబ్ సెక్షన్ గురించి చూద్దాం. ద సెంట్రల్ గవర్నమెంట్ షెల్ ఆన్ అండ్ ఫార్మ్ ద అపాయింట్మెంట్ డే కాన్స్టిట్యూట్ అండ్ అపెక్స్ కౌన్సిల్ ఫర్ ద సూపర్విజన్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. కేంద్ర ప్రభుత్వము అపాయింట్మెంట్ డే తర్వాత ఒక రాజ్యాంగబద్ధమైన అపెక్స్ కౌన్సిల్ని, అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క మండలి యొక్క పనులు ఏంటంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ యొక్క పనితీరుని పరిశీలిస్తుంది. మరొకసారి చెప్తున్నాను, ఈ అపెక్స్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ యొక్క పనితీరును పరిశీలిస్తుంది. అవసరమైతే అందులో తలదూర్చవచ్చు. రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్, అడిగిన మేరకు అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ అపాయింట్మెంట్ డే అంటున్నాం. అపాయింట్మెంట్ డే అంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము, రాష్ట్ర అవతరణ దినం నుండి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి జూన్ 2న తెలంగాణ విడిపోయింది. ఓకే, జూన్ 2 తెలంగాణ అపాయింట్మెంట్ డే అంటాం, అవతరణ దినం అంటాం. ఆ రోజున మనకి ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్ సెక్షన్ వచ్చేసి ద అపెక్స్ కౌన్సిల్ షెల్ కన్సిస్ట్ ఆఫ్. ఓకే, ఎవరెవరు ఉంటారు ఈ అపెక్స్ కౌన్సిల్లో అని చెప్పేసి
సెకండ్ సబ్సెక్షన్ అండి. ఓకే, మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర జలవనరుల మంత్రి ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటాడు. ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉంటాడు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ అపెక్స్ కౌన్సిల్లో మెంబర్గా ఉంటాడు. ఓకే, అక్కడ చూడండి, అపెక్స్ కౌన్సిల్లో ముగ్గురు కీలకమైన వ్యక్తులు. నెంబర్ వన్ వచ్చేసి మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్మన్గా ఉంటాడు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెంబర్గా ఉంటాడు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఓకే, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మెంబర్గా ఉంటాడు. ఓకే, నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాం. ఓకే, థర్డ్ సబ్ సెక్షన్ చూద్దాం. ద ఫంక్షన్స్ ఆఫ్ ద అపెక్స్ కౌన్సిల్ షెల్ ఇంక్లూడ్. అపెక్స్ కౌన్సిల్ అత్యున్నత మండలి యొక్క విధుల గురించి మనకి థర్డ్ సబ్ సెక్షన్లో చెప్పడం జరిగింది. ఏంటా విధులు అంటే, సూపర్విజన్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అండ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. గోదావరి నది మరియు కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డుల పైన సూపర్విజన్ అధికారం అనేది ఈ అపెక్స్ కౌన్సిల్కు ఉంది. ఓకే, ప్లానింగ్ అండ్ అప్రూవల్ ఆఫ్ ప్రపోజల్స్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ఇఫ్ ఎనీ బేస్డ్ ఆన్ గోదావరి ఆర్ కృష్ణా రివర్ వాటర్ ఆఫ్టర్ గెటింగ్ ద ప్రపోజల్ అప్రైజ్డ్ అండ్ రికమెండెడ్ బై ద రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ అండ్ బై ద సెంట్రల్ వాటర్ కమిషన్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. గోదావరి లేదా కృష్ణా నదుల పైన ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి అవసరము. రివర్ మేనేజ్మెంట్ బోర్డులు రికమెండ్ చేసినప్పటికీ కూడా దాని పైన రివర్ మేనేజ్మెంట్ బోర్డుల పై అధికారాన్ని మనకి అపెక్స్ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. గోదావరి కృష్ణా రివర్స్ పైన నిర్మిస్తున్న బ్యారేజెస్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా అపెక్స్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేయాలి. అలా అయితేనే మనకి ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. రెజల్యూషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ అమికబులీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద షేరింగ్ ఆఫ్ రివర్ వాటర్స్ త్రూ నెగోషియేషన్స్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్ బిట్వీన్ సక్సెసర్ స్టేట్స్. నీటి పంపకాల్లో ఎటువంటి వివాదాలు ఏర్పడినప్పుడు ఆ నీటి పంపకాలు అనేవి స్నేహపూర్వక వాతావరణంలో మరియు ఆ పరస్పర అంగీకారం కుదిరిన తర్వాత మాత్రమే వాటర్ షేర్ అనేది జరగాలి. ఓకే, ఎటువంటి గొడవలకి తావివ్వకూడదు. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం పైన రెచ్చగొట్టే విధానాలు ఉండకూడదు. ఓకే, స్నేహపూర్వక వాతావరణంలో మాత్రమే ఇది జరగాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, రెఫరెన్స్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ నాట్ కవర్డ్ అండర్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ టు ఏ ట్రిబ్యునల్ టు బి కాన్స్టిట్యూటెడ్ అండర్ ద ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. కృష్ణా నదీ జలాల వివాదం ట్రిబ్యునల్ కిందికి రాని ఏ అంశానైనా కూడా విచారణ చేయాల్సి వస్తే ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఓకే, ఏ చట్టం ప్రకారం ఏర్పాటు చేయొచ్చా అంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ 1956. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారము ఒక కొత్త ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అవకాశం అనేది అపెక్స్ కౌన్సిల్కి ఉంది. ఓకే, ఇవ్వండి, ఈ అన్నీ కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క పవర్స్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ 84 సెక్షన్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 చాలా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ చాప్టర్ నుంచి మనకి అనేక బిట్స్ కూడా గతంలో రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మిగతా సెక్షన్స్ని కూడా నేను
అప్లోడ్ చేస్తాను, మిగతా సెక్షన్స్ కూడా వీడియో రూపంలో తీసుకొచ్చి అప్లోడ్ చేస్తాను. మీకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నరేష్ కొప్పు ఛానల్. థ్యాంక్ యూ.